దిశ. సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం. రూపీ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో మంటలు, పైన ఉన్న లాడ్జీ నుంచి టూరిస్టులు దూకినంట పాపం. దారుణంగా ఉంది. ఇక హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గా చింతా ప్రభాకర్ నియమించినట కాక చేసిన నియమించిన వరకు గాని మరి ఇక్కడ ఉన్నటువంటి వరంగల సాంచలేయం అయినాయి. అవి సపోర్ట్ వస్తలే సపోర్ట్ వస్తుంది మా దగ్గర. అయ్యే సపోర్ట్ ఏంది? సపోర్ట్ మ్యూజిక్ లెక్క వస్తుంది. ఇట్లా మామూలుగా టక్ టక్ అంటున్నాయి. అసలు నిద్ర పడతలేదు ఆ సపోర్ట్లకు. అట్లా ఉన్నది ఈ బాధ్యతలు ఎందుకు, ఈ కథ ఎందుకు? కృతజ్ఞతలు చెప్పిన దానికి నిధులు ఉండయి కనీసం. అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా ఆగం చేసి కథం చేసి పడేసింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు భారత్ జట్టు 15 మందితో కూడిన టీమును ప్రకటించిన బీసీసీఐ జడ్డు మిస్ తర్వాత బుమ్రా హర్షత్ పటేల్ కు అవకాశం కల్పిస్తా ఉన్నారంట. ఇంకా విద్యుత్ బిల్లును వాపసు తీసుకోవాలి కేంద్రంపై పోరులో కేసీఆర్ కు మద్దతు. ఉచిత కరెంటు పై అభ్యంతరం ఎందుకు? రాష్ట్రంపై సెంటర్ పెత్తనం ఆగదు. అసెంబ్లీలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఓకే. ఇక ముఖ్యమంత్రి నీనబోగుడు ఈయన ముఖ్యమంత్రి పోగుడు ఇదే కథ నిన్న. బట్టి విక్రమార్క మోడీని దేవుడు కూడా కాపాడలేడు. మరి ఈయన ఎవరు కాపాడతారు? చూడు ఉంటే ఇంకా ఉంటే ఉంటాం పోతే పోతాం. ఇది మాత్రం అబద్ధాలు ఇప్పుడు మాట్లాడుతూ అంటే ఉంటుంది కానీ ఇది మాత్రం వాస్తవం. ఇగో ఇక్కడ ఈ ఆర్మూరు ఆర్మూరు మాట మాటకు గడికోసారి ఓవర్ నడుతాడు. బళ్ళలు ఇట్లా గుడ్డాడు ఇట్లా లేతాడు. రెండు రెండు గంటలు మాట్లాడతా అంటే పండనప్పుడు అంటాడు. ఒకసారి కాపల ఏమంటారు కాపల కాపల కుక్క అన్నాడు. కాపల కాపల కుక్క ఆయన అన్నాడు కదా, మనం అన్నాడు ఆయన అన్నాడు కదా. నీకు కేసీఆర్ కాపల కుక్క అని ఆ మట్టుకు ఎగిరాలి దగ్గంతే అంతే. యజమాని అన్నప్పుడు కనీసం లెక్క ఉంటది అట్లా. అబద్ధమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా? విద్యుత్ మీటర్లపై కేసీఆర్ కు బండి సవాల్. అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని బండిపాటు. దరుస్సలాం కు భయపడే జాతీయ సమైక్యత దినం చేస్తా ఉన్నారు. తర్వాత ప్రగతి భవన్ కాదది కేసీఆర్ బార్ అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మాట చూసుకోవచ్చు ఇక్కడ. ఇదంతా కూడా ఉట్టిదే రెడీగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతున్నాడు బండి సంజయ్. అసెంబ్లీ ప్రాంగణంలో హైటెన్షన్. చలో అసెంబ్లీకి పలు సంఘాల పిలుపు. ముట్టడికి టీచర్ల యత్నం. టీజీఎస్ యువ సంఘాల నిరసన. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఎంఆర్పిఎస్ విఆర్ఏల ఆందోళన. రాష్ట్రమే ఈ విధంగా తలగబడేది. ఇంకా దేశాన్ని కూడా ఇంక ఇట్లా తయారు చేద్దామని చెప్పేసి నేను దేశ రాజకీయాలు అని చెప్పేసి ఆయన పోతాడు. అందుకే యుద్ధం మిగిలే ఉంది. యుద్ధం మిగిలే ఉంది 100%. చూసినా ఎక్కడ ఎక్కడ టీచర్ ఇక్కడ టీచర్లు ఇక్కడ టీజీఎస్ తర్వాత ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ ఇక్కడ విఆర్ఏలు మంచిగా మొత్తం మీద కాకకి అర్థమైపోయింది. ఉంటే ఉంటాం పోతే పోతాం అనేది డిసైడ్ అయ్యింది. గోల్కొండ కిలాకాడ గోల్మాల్ 300 కోట్ల జాగాకు ఓఆర్సి. త్వరలో ఉత్తర్వులకు చెక్కు. ఓవైపు తారామతి బారాదారి, మరోవైపు కేంద్ర బలగాల సెంటర్. ముందే స్థలం కొన్న బడా కంపెనీ సదరు సంస్థలకే పై అధికారుల మద్దతు. మాట వినని తహసీల్దార్పై వేటు. తెర వెనుక ప్రభుత్వ బిద్దలట. మొత్తం 300 కోట్ల గోల్కొండ పక్క మేటి. గోల్కొండ గోల్కొండ కాక జెండా ఎగిరేసి చుట్టుపక్కల 300 ఎకరాలు కథం చేస్తున్నట్టు వ్యవస్థ మంచినే మంచినే వేసుకొస్తున్నా. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర స్వరాష్ట్రానికి చేరుకున్న ఆర్ఎస్పీ ముగిసిన విదేశీ పర్యటన. శంషాబాద్ లో బీఎస్పీకి నేతల ఘన స్వాగతం పలికినట. ఈయన అమెరికా పర్యటన, మిగతా సంబంధించిన దుబాయ్ పర్యటన కదా అంటే విదేశీ పర్యటన. త్వరలో బహుజన రాజ్యాధికార పాదయాత్రను ప్రారంభించబోతున్నామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆర్ఎస్పీకి శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చూడాలి మీ వైఖరి సరిగా లేదు, 2 వారాల్లో బదులు ఇవ్వండి. వచ్చే నెల 12న తదుపరి విచారణ. ఐఏఎస్ రజత్ కుమార్ పై ఢిల్లీ హైకోర్టు సీరియస్. గవినోల శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ. బీజేపీకి సంబంధించిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా. టీజీగా వాహనాల రిజిస్ట్రేషన్ అధికారిక గీతంగా జే జే తెలంగాణ. సబ్బండ వర్ణాల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తాం. వాస్తవ చరిత్రను ప్రజలకు సక్రమంగా వివరించి చెప్తాం. టీపీసీసీ సమావేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇక ఇంటర్వ్యూ లేకుండా పోస్టుల భర్తీ ఎలా? డిగ్రీ లెక్చరర్ పోస్టులకు తాత్కాలిక బ్రేక్. నోటిఫికేషన్ల జారీలో సాంకేతిక సమస్యలు. ఎప్పుడైనా ఇదంతా కథ అంతా చేయాలని చెప్తాడు. యూజీసీ రూల్స్ ప్రకారం ఇంటర్వ్యూ మస్ట్. అన్ని ఉద్యోగాలకు రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఇది చూసినవా? ఈ డిగ్రీ కాలేజ్ లెక్చర్ అవి ఉన్నాయి అత్యవసర పోస్టులు.
అత్యవసర పోస్టులు కూడా నింపుతందుకు ఇది కథ. ఎంత ఉట్టిరే ఎంత మొత్తం పబ్లపై ఎన్ని కేసులు పెట్టారు, నిబంధనలు ఉల్లంఘించినవన్నీ, లైసెన్సులు జారీకి మార్గదర్శకాలు ఏంటి, ఆ జనావాసాల మధ్యలో సౌండ్ తీవ్రత ఎంత, నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ముగ్గురు సిపిలకు జిహెచ్ఎంసికి ఆదేశం, మొత్తం దిశత అయిపోతుంది కదా వాటిని, ఇంకా అది నడుస్తున్నది దాంతో పైసల ఆదాయం వస్తున్నది ఎట్లా. పాలమూరులో బేబమ్మ సినీ నటి కృతి శెట్టి మహబూబ్ నగర్లో సందడి చేసింది. సోమవారం చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన బేబమ్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక్కడైంది చెన్నై షాపింగ్ మాల్. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, జడ్చర్ల నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి మరియు జనార్దన్ రెడ్డి. ఈవెంట్ చూసిన దానికి మీరు పేరు ప్రజా సంబంధాలు పట్టించుకుని ప్రజలకు దగ్గర ఉండాలి, కానీ ఈ షాపింగ్ మాల్ మీరు టైం దొరుకుతుంది. స్పీకర్ కి ఏమో గోలీలాట అరే అవును ఉండేగా ఉండే అది ఉండే కన్నా ఉండే కదా స్పీకర్ గోలీలాట ఆడుకుంటాడు వాళ్ళకేమో ఆ టైం దొరుకుతుంది. స్పీకర్ గారు అంటే పాత రోజులు గుర్తు చేసుకుంటున్నట్టు ఆయన ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోండి, ఇంటికాడకు కూడా అంటే వేరే వాళ్ళ కన్నా అట్లాంటి అవకాశం వస్తుంది అవును, కానీ ఇది ఏదో మాటలు హలో మాట్లాడేది చవితికి లడ్డు వేలం పాట పాడి లడ్డు తీసుకుంటే ఇప్పటికి నువ్వు డబ్బులు లేకపోతే ఎట్టది ఇచ్చావు కదా కిట్టయ్యా ఏం తొందర పడుతున్నావా ఏం తొందర పడదా పోయిన సంవత్సరం వినాయక చవితికి తీసుకున్నావు మామా ఈ మళ్ళీ పోయిన సంవత్సరం వినాయక చవితి తీసుకున్నట్టు లడ్డు ఇంకా కూడా పెట్టలే మళ్ళీ లడ్డు కూడా విలువ అవుతుంది మళ్ళీ పడతాను అంటాను నేను మీకే పంచి పెట్టిన కదా ఇదే మాటను కాక చెప్తాడు. ఇప్పుడు దళిత బంధు మేము హుజూరాబాద్ లో ఇవ్వలేకపోయినాం ఈసారి ఇస్తా అంటాడు ఈసారి కూడా కథ అన్నట్టు అట్లా. ఇప్పుడు లాస్ట్ కి ఏమంటాడు అంటే ఆ లడ్డు అంతా మీకే పంచి పెట్టే కదా మీరే తలా 500 ఇవ్వాలి నాకు అంటాడు. అంటే మళ్ళీ లాస్ట్ కి ఏమంటాడు గిన్నె అప్పులు తీసుకొచ్చి ఏం చేసినాం అని చెప్పేసి మనం అడిగితే మీకే కదా మేము ఫ్రీగా బర్రెలు ఇచ్చినాం గొర్రెలు ఇచ్చినాం కదా అని చెప్పేసి మళ్ళీ మన మీద రుద్దు తొడు కేసీఆర్ ఈ లడ్డు పైసలు అంటే మనిషి 500 వేసుకొని ఇవ్వాలట ఇంకా ఆయనకే మిగులుతాయి ఇంకా నాకే రావాలి అంటాడు. సేమ్ ఇట్లనే కాకపోడు ఇక్కడ కూడా అదే అంటుండు మీకే పంచి పెట్టినా కదా మీరే ఇవ్వాలంటాడు. ఓకే ఇంకో ఇక్కడ ఇక్కడ చూడు అంటే పరిస్థితి ఎట్లున్నది ఇల్లు నిర్మిస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్తే పాపం ఇటువంటి ఇళ్ళల్లో ఇటువంటి పరిస్థితులల్లో జీవనం సాగిస్తున్నారు పేదలకు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు గిబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ గిబుల్ బెడ్రూమ్ పక్క పెట్టరు నాకు ఇది పరిస్థితి ఏంది ఇంత దారుణంగా ఉంది ఈ ఇంట్లో ఉంటున్నారట. అయిపోయింది దిశలో ఉన్నాయి.